Good evening, ma. Yeah, good evening to Gagan Sai. Yeah, today is the 7th class Telugu Upavachakam. Okay. Yeah, today we learn the last chapter in 7th class, 5th chapter. Arutla Kamala Devi. Page number is the 156 to 159. Today we learn the Arutla Kamala Devi chapter. Be carefully listen better neatly. Yeah, first of all, you can Arutla Kamala Devi. See picture in our textbook, you can say neatly. This is the Arutla Kamala Devi. Okay, na? Yeah, Arutla Kamala Devi. Yavaru, em chesindi, em nerputundi, anedi patamloki velli neatga, kshunanga, ee patam dwara manam em nerchukogalugutam anedi, kshunanga patamloki velli nerchukundam. Be carefully listen. Let us start the lesson. అందరిలాగే సామాన్య కుటుంబంలో జన్మించింది. నాటి సామాజిక స్థితికి అనుగుణంగా బాల్య వివాహం జరిగింది. భర్త ప్రోత్సాహంతో చదువుకుంది, ఒక్కో మెట్టు ఎదిగింది. రాజకీయ అవగాహనతో చురుగ్గా ఉద్యమాల్లో పాల్గొంది. సాయుధ పోరాటంలో పాల్గొని తుపాకీ పట్టింది. శాసనసభ్యురాలై ప్రజల సమస్యలను పరిష్కరించింది. తెలంగాణ జనం గుండెల్లో చిరస్మరణీయురాలైంది. ఆమె ఎవరో ఇంతవరకు చెప్పలేదు కదూ. ఇన్ని విశిష్టతలున్న తెలంగాణ మహిళా తేజం ఆరుట్ల కమలాదేవి. ఓకేనా? ఈ ఆరుట్ల కమలాదేవి ఇందులో పాఠం యొక్క ఉద్దేశం ఏమొస్తుంది? ఇక్కడ ఏమన్నారు, అందరిలాగే సామాన్య కుటుంబంలో జన్మించింది అంటే కొందరు సామాన్య పేద కుటుంబం సామాన్య కుటుంబంలోనే జన్మిస్తారు. వారికి కూడా కొన్ని ఆశయాలు కొన్ని కోరికలు అనేవి ఉంటాయి. కొందరు మాత్రం ఏం చేస్తారు, అందరి కోసము తమ జీవితాలను త్యాగం చేస్తారు అంటే అంకితం చేస్తారు. అటువంటి వారి గురించి ఈరోజు తలపడమే ఈ పాఠం యొక్క ఉద్దేశము. అంటే ఈమె అందరి కోసము పోరాటం చేసింది కాబట్టి ఈమె గురించి తెలుసుకోవడమే ఈ పాఠం యొక్క ఉద్దేశము. సామాన్య కుటుంబంలో జన్మించింది. నాటి సామాజిక స్థితికి అనుగుణంగా ఈమెకు బాల్య వివాహం చేశారు. బాల్య వివాహం అంటే ఏంటి, 18 ఇయర్స్ కంటే బిఫోర్ అంటే 18 ఇయర్స్ కంటే తక్కువగా ఉన్న సంవత్సరాలు ఎప్పుడు పెళ్లి చేసుకుంటే ఈమెకు 11వ సంవత్సరంలోనే పెళ్లి చేశారు అంటే అది బాల్య వివాహం, చట్ట విరుద్ధంగా విరుద్ధం అన్నమాట. 18 ఇయర్స్ ఏవో ఉండాలి. భర్త ప్రోత్సాహంతో చదువుకుంది. ఈమె భర్త అనుమతితోటే చదువుకుంది. ఒక్కొక్క మెట్టుగా వెదుగుకుంటూ వచ్చింది. రాజకీయ అవగాహనంతో చురుగ్గా ఉద్యమాల్లో పాల్గొంది అంటే అప్పటి రోజులలో అలానే చేసేవారు. చిన్నప్పుడే పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు. అవి అన్నీ 18 ఇయర్స్ ఇవ్వాలా, ఏమి చట్టాలు అవన్నీ ఉండేవి కావు. ఎవరు ఉంటే వాళ్ళకి వెంటనే చిన్నప్పుడే పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు. చుట్టరికాలు మేనరికాలను చూసి పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు. అలాంటి ఈమె బాల్య వివాహం జరిగింది అప్పటి రోజులలో. ఈమె ఎవరు, ఈమె రాజకీయ అవగాహనంతో ఉద్యమాల్లో కూడా ఈమె పాల్గొంది. ఈమె రాజకీయ పరంగా కూడా చాలా చురుగ్గా ఉంటుంది. నెక్స్ట్ సాయుధ పోరాటంలో పాల్గొని తుపాకీ పట్టింది. ఈమె పోరాటం యుద్ధ పోరాటంలో కూడా ఈమె పాల్గొని తుపాకీ కూడా పట్టిందనమాట. శాసనసభ్యురాలై ప్రజల సమస్యల్ని పరిష్కరించింది. శాసనసభ్యురాలై ఏ ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఏది వచ్చినా కానీ పరిష్కార సమస్యలకు పరిష్కారాన్ని ఇచ్చేదన్నమాట. నెక్స్ట్ తెలంగాణ జనం గుండెల్లో చిరస్మరణరాలైంది అంటే తెలంగాణ జనం గుండెల్లోనే ఈమె చోటు సంపాదించుకుంది. అంటే ఆమె పేరు అనేది అందరి నోట్లలో, ఆమె ఆరుట్ల కమలాదేవి అంటే తెలవని వాళ్ళు లేకుండా ఆమె అందరి గుండెల్లో ఆమె స్థానాన్ని పొందింది అని అర్థం. ఆమె ఎవరు ఇంతకు చెప్పలేదు కదా, ఇన్ని విశిష్టతలున్న ఆమె తెలంగాణ మహిళా తేజం ఆరుట్ల కమలాదేవి. తెలంగాణ బిడ్డ ఈమె ఆరుట్ల కమలాదేవి. ఇంకా ఈ పాఠం యొక్క నేపథ్యం ఏమొస్తుంది, ఈమె గురించి నీట్గా నేర్చుకోవాలంటే తెలంగాణ సాయుధ పోరాట నాయకురాలు ఈమె. స్వతంత్ర సమర యోధురాలు, ఉన్నత ఆశయాలు కలిగిన కమ్యూనిస్ట్ ఈమె. ఆంధ్ర రాష్ట్ర మహిళా ఉద్యమ నిర్మాణంలో నిరంతర కృషి చేసిన ధీర వనిత. ఓకేనా? ఉద్యమ మహిళా ఉద్యమంలోనే ఈమె విపరీతంగా కృషి చేసిన ధీర వనిత అనమాట. వనితలలో ఒకరు మన ఆరుట్ల కమలాదేవి గురించి వివరించడమే ఈ పాఠం యొక్క
నేపథ్యం. ఓకేనా? ఈ పాఠంలోకి వచ్చేసి ప్రత్యేకతలు ఏమున్నాయి, ఈ పాఠంలో మనం నేర్చుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి, వాట్స్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే, ఈమె బాల్యం ఎలా జరిగింది, ఆమె వివాహం ఎలా జరిగింది, ఆమె చదువు పట్ల ఆమె శ్రద్ధ ఎలా ఉంది, ఆమె దేని కొరకు పోరాటం చేసింది, ఆమె తెలంగాణ కోసం పోరాటం చేసింది, ఆమె అందరికీ చదువు చెప్పడం కొరకు అక్షరాస్యత, అందరికీ చదువుకోవాలని అక్షరాస్యత పైన పోరాటం చేసింది, అందరు చదువుకోవాలని పోరాటం చేసింది, ఆమె ఉద్యమం కూడా చేసింది అనమాట. ఆమె ఆ ఉద్యమంలో కూడా కాలికగా అపరకాలిగా కూడా విజృంభించింది. ఆమె రాజకీయ చైతన్యం కూడా ఆమెది చాలా చురుగ్గా ఉదాతనంగా చాలా ఉన్నత భావాలను కూడా ప్రదర్శిస్తూ రాజకీయ చైతన్యం కూడా చక్కగా ఉంది. నెక్స్ట్ విశిష్ట వ్యక్తిత్వం కూడా ఆమెది చాలా సున్నితమైన వ్యక్తిత్వం. వీటన్నిటి గురించి ఇవన్నీ ప్రత్యేకతలు, ఇవన్నీ ఈ పాఠంలోని ఇంపార్టెంట్ పాయింట్స్. ఆఫ్టర్ లాటర్ ఇక లోపలికి వెళ్ళేసి పాఠంలోకి వెళ్ళి మనం అన్నీ క్లుప్తంగా ఆమె ఎలా ఉంది, రాజకీయ చైతన్యం ఎలా ఉంది, ఆమె విశిష్ట వ్యక్తిత్వం ఎలా ఉంది, ఉద్యమంలో కాలికగా ఎలా ప్రదర్శించింది, అందరికీ ఎలా చదువు చెప్పింది, ఆమె ఎలా తెలంగాణ కోసం పోరాడింది, ఆమె ఎలా చదువుకున్నది, ఆమె చదువు పట్ల ఆమె శ్రద్ధ ఎలా ఉండేది, ఆమె వ్యూహం ఎక్కడ జరిగింది, ఆమె బాల్యం ఎక్కడ జరిగింది అనేది క్షుణ్ణంగా పాఠంలోకి వెళ్ళి నేర్చుకుందాం. ఓకేనా? యా, ఫస్ట్ వన్. ప్రజలే తన దేవుళ్ళన్న, పవిత్ర ఆత్మకు జేజేలు, సమానత్వమే సార్థకత అని నమ్మిన సాధ్వీకి జేజేలు. ప్రజలే తన దేవుళ్ళు అన్నది అంటే ప్రజల కొరకే బతికిందామె, వాళ్ళే దేవుళ్ళు అనుకున్నది. పవిత్ర ఆత్మకు జేజేలి అని పలికిందనమాట. సమానత్వమే సార్థకత అని నమ్మిన సాధ్వీకి జేజేలు. అందరూ సమానంగా ఉండాలి, అలా ఉంటేనే కదా అందరూ బాగుంటారు. అలా అందరూ సమానంగా ఉంటేనే అందరూ బాగుంటారు అని నమ్మిన ఒక సాధ్వీకి ఈమె. ఆమెకు జేజేలు పలుకుతూ మనం లెసన్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా? కొందరు పుట్టి భూమికి భారం అవుతారు, ఎక్కువ మంది కుటుంబం కోసం శ్రమిస్తారు, కొంతమంది మాత్రమే అందరి కోసం తమ జీవితాలను అంకితం చేస్తారు. అట్లాంటి కొంతమందిలో ఆరుట్ల కమలాదేవి ఎర్ర గులాబీలా వికసించి తాను పుట్టిన నేల తల్లి పాదాలపై రాలిపోయింది. ఓకేనా? కొందరు పుట్టి భూమికి చాలా ఎందుకు పుట్టానా అని, చాలా చెడ్డ పనులు చేసి ఎందుకు పుట్టావు అని భారం అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఉండకపోవడమే మంచిది. కానీ వీళ్ళు కొంతమంది ఏం చేస్తారు, ఆ కుటుంబం వరకే పరిమితం అవుతారు. ఎక్కువగా వేరే కుటుంబంతో నాకు సంబంధం లేదు అనుకుంటుంటారు. కానీ ఈమెం చేస్తుంది, ఈమె కొంతమంది మాత్రం ఏం చేస్తారు, అందరి కోసం త్యాగం చేస్తారు. ఇంకా నాకు ప్రజలే దేవుళ్ళు, ప్రజల కోసమే నా జీవితాన్ని అర్పిస్తానని అలాంటి వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అలా ఇల్లు ఇంటి వరకు పరిమితం కాకుండా బయటికి వెళ్ళి వాళ్ళతోటి జీవితాలను అంకితం చేసే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వ్యక్తులలో ఈ ఆరుట్ల కమలాదేవి ఒక్కరు. ఓకేనా? ఆమె ఎర్ర గులాబీలా వికసించి ఈ తెలంగాణ గడ్డల పైన ఆమె రాలిపోయింది, ఆమె చనిపోయింది కూడా, లాస్ట్కి పుట్టిన నేలపైనే చనిపోయింది. నెక్స్ట్, తెలంగాణ సాయుధ పోరాట నాయకురాలు, స్వతంత్ర సమర యోధురాలు, ఉన్నత ఆశయాలు కలిగిన కమ్యూనిస్టు, ఆంధ్ర రాష్ట్ర మహిళా ఉద్యమ నిర్మాణంలో నిరంతరం కృతి చేసిన ధీర వనిత, నిజం పాలన అంతమొందించుటకు జరిగిన పోరాటంలో నిస్వార్థంగా అంకిత భావంతో పోరాటం చేసిన వీర వనిత ఆరుట్ల కమలాదేవి. ఓకేనా? ఇప్పుడే చెప్పుకున్నాం కదా మనం స్వాతంత్ర సమర యోధురాలని, ఆ నాయకురాలు, నెక్స్ట్ ఉన్నత ఆశయాలులో ఆమె కలిగిన కమ్యూనిస్ట్ అని, ఆమె ఆంధ్ర రాష్ట్ర మహిళా ఉద్యమంలో నిరంతరం కృషి చేసిన ధీర వనితలలో ఈమెని, నిజాం పాలన అంతమొందించుటకు అంటే ఒకప్పుడు ఏం చేసేది, మన తెలంగాణలో నిజాం రాచరిక పాలన అనేది జరిగేది, అంటే బ్రిటిష్ సామ్రాజ్యవాదుల సంస్థానంలో ఉండేది అనమాట. వాళ్ళ కొరకు వాళ్ళని అంతమొందించేటందుకు పోరాటం చేసిన, పోరాటంలో నిస్వార్థంగా పాల్గొన్నది ఈమె. పోరాటం చేసిన వీర వనిత ఎవరు, మన ఆరుట్ల కమలాదేవి. బాల్య వివాహము, ఆమె ఎక్కడ, ఆమె బాల్యం ఏంటి, వివాహం ఏంటి అనేది. ఆరుట్ల కమలాదేవి యాదాద్రి జిల్లా ఆలేరు మండలం మంతపూరి గ్రామంలో పుట్టింది. పుట్టినప్పుడు తల్లిదండ్రులు ఆమెకు రుక్మిణి అని పేరు పెట్టారు. మధ్యతరగతి రైతు కుటుంబం వారిది. అది నిజాం పాలనలో పౌరుల హక్కులకు స్వేచ్ఛ లేని కాలం.
సనాతన ఆచారాలు మూఢ విశ్వాసాలు కులమత తత్వం అంటరానితనం వ్యవస్థను శాసిస్తున్న రోజులవి. పల్లెటూళ్ళలో పాఠశాలు ఉండేవి కావు. ఆ రోజులలో ఆడపిల్లలకు చదువులు ఊహించడం కూడా తప్పే. అందువల్ల రుక్మిణి బాల్యం ఇంటికే పరిమితమైంది. ఓకేనా? ఆమె ఎక్కడ జన్మించింది? ఆరుట్ల కమలాదేవి ఎక్కడ జన్మించింది? యాదాద్రి జిల్లా, మండలము ఆలేరు మండలం మంతపురి గ్రామంలో జన్మించింది. ఆమె తల్లిదండ్రులు ఆమెకు ఏమని పేరు పెట్టారు? రుక్మిణి. యా, ఆమె రైతు కుటుంబంలోనే జన్మించింది. అప్పుడు మనకు నిజాం పాలనలో వల్ల బ్రిటిష్ ఆధీనంలో ఉండడం వల్ల ఏమవుతుంది? మనకు స్వేచ్ఛ అనేది లేదు. చదువుకోవడానికి పాఠశాలలు కూడా లేవు. అదేవిధంగా పల్లెటూళ్ళలో ఉండేవి కావు. అవునా కదా? నెక్స్ట్ ఆడపిల్లలకు చదువులు ఎందుకని కూడా అనేసి ఇంటికే పరిమితం చేసేవాళ్ళు అప్పటి రోజులలో. నెక్స్ట్, ఆడపిల్లలకు బాల్యంలోని వ్యూహాలు చేయడం ఆచారంగా ఉండేది. రుక్మిణికి 11 సంవత్సరాల వయసు రాగానే తల్లిదండ్రులు పెళ్లి చేయాలని నిశ్చయించారు. రుక్మిణి పుట్టినప్పుడే మేనమామ కొడుకు ఆరుట్ల రామచంద్రారెడ్డి భార్య అవుతుందని 2 కుటుంబాలు నిశ్చయించుకున్నవి. ఆమె వివాహము చేయడము ఆచారంగా ఉండేది. ఆడపిల్లలకు చిన్నప్పుడే పెళ్లి చేసేవాళ్ళు అనమాట. ఎందుకంటే చదువుకోవడానికి పాఠశాలలు, ఇంకేం చేస్తారు? ఇంకా చిన్నప్పుడు పుట్టగానే పలాని భార్య అని ఎవరు పుడితే వాళ్ళకు చుట్టరికంగా మేనరికాల రిలేషన్షిప్ తోటి పెళ్ళిళ్ళకు ముందే పేరు పెట్టేసుకొని త్వరగా పెళ్ళిళ్ళు పూర్తి చేసేవాళ్ళు. అవును కదా? అప్పుడు మన ఆదినంలో ఉండదు, ఎవరైనా అలా బాల్య వివాహంలోనే చేసుకోవాల్సిందే. ఈమెకు 11 సంవత్సరాలు కాగానే పెళ్ళి జరిగింది. ఎవరితోటి జరిగింది? మేనమామ కొడుకుతోటి. ఆ భర్త పేరేంటి? ఆరుట్ల రామచంద్రారెడ్డి తోటి పెళ్లి చేశారు, నిశ్చయించారనమాట. ఓకేనా? అప్పటికే ఆరుట్ల రామచంద్రారెడ్డి హైదరాబాద్లో విద్యార్థిగా రెడ్డి వసతి గృహంలో ఉంటూ ఆంధ్ర మహాసభ సభ్యుడిగా కాంగ్రెస్ కార్యకర్తగా వందే మాత్రం ఉద్యమకారుడిగా గుర్తింపు పొందాడు. తల్లిదండ్రులు పెళ్లి ప్రస్తావన తేగానే బాలికగా ఉన్న రుక్మిణికి అప్పుడే పెళ్ళెందుకన్నాడు. కొన్ని షరతులతో పెళ్లికి అంగీకరించాడు. పెళ్లి సంప్రదాయ పద్ధతిలో కాకుండా ఆర్య సమాజ పద్ధతిలో జరగాలి. కట్న కానుకల పద్ధతి ఉండకూడదు. పెళ్ళైన తర్వాత రుక్మిణి తన సహచారిగా రాజకీయాల్లో పాల్గొనాలి అన్నాడు రామచంద్రారెడ్డి. ఇరు కుటుంబాల వారు షరతులు ఒప్పుకున్నారు. వివాహం జరిగింది. వివాహ వేదికపై రుక్మిణి పేరును కమలాదేవిగా మార్చారు. కమలాదేవిని తీసుకొని రామచంద్రారెడ్డి హైదరాబాద్ చేరాడు. ఇంకా ఈ రామచంద్రారెడ్డి ఎవరు? దిస్ పారాగ్రాఫ్. రామచంద్రారెడ్డి ఎవరు? హైదరాబాద్లో ఒక స్టూడెంటు. ఆయన ఎక్కడ ఉండేవాడు? హాస్టల్లో ఉండేవాడు. రెడ్డి హాస్టల్లో ఆంధ్ర మహాసభ సభ్యుడుగా ఉండేవాడు అనమాట. అతను కాంగ్రెస్ కార్యకర్తగా ఉండేవాడు. నెక్స్ట్, వందే మాత్రం ఉద్యమకారకుడుగా కూడా ఆయనకు గుర్తింపు ఉండేదన్నమాట. నెక్స్ట్, అతని పెళ్ళి అమ్మాయితో రుక్మిణితో పెళ్లి చేస్తాను అని పెద్దలు ఎప్పుడైతే చెప్పారో, ఈ రుక్మిణిని ఇప్పుడు పెళ్ళి ఎందుకు? చిన్న పిల్లే కదా, పెళ్ళి ఎందుకు అని కొన్ని షరతులు పెట్టాడనమాట. ఆ పెళ్ళికి కొన్ని షరతులు ఒప్పుకుంటే నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పాడు. ఆ షరతులు ఏంటిదంటే, నేను కట్న కానుకలు వద్దు, ఆర్య సమాజంలోనే నేను పెళ్లి చేసుకుంటాను, పెళ్ళైన తర్వాత మాత్రం ఆమె రాజకీయాల్లో పాల్గొనాలి. ఎందుకంటే ఇతను రాజకీయాలు అంటే ఇప్పుడు మన పార్టీలు ఉంటాయి కదా, కాంగ్రెస్ పార్టీలు, మన తెలుగుదేశం పార్టీలు, ఓకేనా, టీపీఎస్, అలగలగ పార్టీలు ఉంటాయి కదా, బీజేపీ పార్టీలు, అలా అలగలగు రాజకీయాల్లో ఈయన అలానే ఉన్నాడు కదా, ఆమెను కూడా సహచారిగా, తనను కూడా అదే జాబులో రాజకీయాల్లో పాల్గొనాలని కొన్ని షరతులు పెట్టారనమాట. ఇంటికి పరిమితం కాకుండా నాలాగానే నేను రాజకీయాల్లో పాల్గొనాలని షరతులు పెట్టి ఆ షరతుల ప్రకారంగా ఆమెని వ్యూహం చేసుకున్నాడు. ఆ వ్యూహం చేసుకునేటప్పుడు ఆమెను రుక్మిణిగా కాకుండా కమలాదేవిగా పేరు మార్చారు. అప్పటి నుంచి ఆమెకు పెళ్ళైన నాటి నుంచి ఆమె రుక్మిణి గాదిగా కమలాదేవి, ఓకేనా, ఆరుట్ల కమలాదేవిగా స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ పారాగ్రాఫ్ ఇస్తా, చదువుల తల్లి. ఆమె ఎలా ఉండేది? చదువుల మీద ఎలా ఉంది ఆమె శ్రద్ధ అనేది. రామచంద్రారెడ్డి కమలాదేవిని చదివించాలని అనుకున్నాడు. కమలాదేవి ఆ వార్త విని ఎంతగానో సంతోషించింది. మాడపాటి హనుమంతరావు నెలకొల్పిన బాలికల పాఠశాలలో చేరింది. ఎక్కడ ఉండాలన్నది సమస్య. దంపతులిద్దరూ రాజ బహదూర్ వెంకట రామ
రామిరెడ్డి గారిని కలిసి బాలికల హాస్టల్కు ఏర్పాటు చేయాలని కోరారు. దానికి వారు సరేనని బాలికల హాస్టల్ ఏర్పాటు చేశారు. ఆ బాలికల హాస్టల్లో కమలాదేవి ప్రథమ విద్యార్థిగా ప్రవేశించింది. పట్టుదలతో చదివి మెట్రిక్ పూర్తి చేసింది. విద్యతో పాటు రాజకీయాలు అర్థం చేసుకుంది. మహిళల ఉద్యమాల్లో పాల్గొన్నది. ఓకేనా? అతనికి చాలా చదివించడం, భార్యను చదివించడం అంటే చాలా ఇష్టము. ఎవరి? రామచంద్రారెడ్డికి, భర్తకు. ఆ రామచంద్ర ఆ వార్త వినగానే ఎవరైనా ఇష్టపడతారు కదా. ఎవరైనా భర్తలు చదివిస్తానంటే భార్యకు చాలా సంతోషం వేస్తుంది. ఆమె చాలా సంతోషపడింది. ఆమెకు ఎక్కడ ఉంచాలి మరి, ఆమెని మ్యారేజ్ అయిపోయింది ఎక్కడ ఉంచాలి అనేది ఒక క్వశ్చన్ మార్క్ అనమాట. ఆమెను ఎక్కడ మాడపాటి హనుమంతారావు గారు బాలికల పాఠశాలలో చేరింది. మాడపాటి హనుమంతారావు గారు మన ఈ రాజబహదూర్ వెంకటరామరెడ్డి గారి బాలికల హాస్టల్. నేను చదివింది కూడా ఇక్కడే చదివాను నేను. మాడపాటి హనుమంతరావు రాజబహదూర్ రెడ్డి ఆర్బీవీఆర్ కాలేజీలోనే మమ్మీ కూడా చదివింది ఇక్కడే. అదే హాస్టల్లో ఈమె జాయిన్ అయింది. అదే హాస్టల్లో అక్కడ నారాయణగూడలో ఉంటుంది, అక్కడ జాయిన్ అయింది అన్నమాట. నెక్స్ట్ హాస్టల్లో ఈమె ఎవరు ప్రథమ విద్యార్థిగా జాయిన్ చేయించారు ఆమెని. ఆమెను చేయించిన తర్వాత అక్కడ ఏం చేసింది, మెట్రిక్ పూర్తి చేసింది అనమాట. నెక్స్ట్ రాజకీయాలు కూడా బాగా అర్థం చేసుకుంది అనమాట. ఎందుకంటే ఫస్ట్ నుంచి ఆయన రాజకీయాల్లో పాల్గొనాలని చరిత్ర పెట్టాడు కదా, కాబట్టి ఆమె రాజకీయాలను కూడా బాగా అర్థం చేసుకొని ఉద్యమాల్లో ఎలా పాల్గొనాలనేది కూడా అన్నీ క్షుణ్ణంగా నేర్చేసుకుంది అనమాట. హాస్టల్లో ఏర్పాటు చేస్తే హాస్టల్లో జాయిన్ అయిన ఫస్ట్ వ్యక్తి ఎవరు, మన ఈవిడే. హాస్టల్లో కమలాదేవి ప్రథమ విద్యార్థిగా ప్రవేశించింది అనమాట. అంటే ఈమెతో స్టార్ట్ అయింది. ఈమె వెళ్ళిపోయిన తర్వాత అలా చాలా హాస్టల్లో చాలామంది వచ్చేసారు. అందులో నేను కూడా ఒక దాన్ని ఉన్నాను అదే హాస్టల్లో. ఓకేనా? ఇదొకటి చాలా ఇంపార్టెంట్ హాస్టల్, చాలా నైస్గా ఉంటుంది, చాలా నైస్గా ఉంటుంది. నారాయణారెడ్డి ఆర్బీవీఆర్ఆర్ కాలేజీలో చాలా నైస్ హాస్టల్ ఇది. ఓకేనా? అక్కడ ఉంటుంది అనమాట నారాయణారెడ్డి కాలేజీలో. ఓకేనా? నెక్స్ట్ అలా ప్రముఖులు ఇక్కడ ఈ హాస్టళ్ళల్లో ప్రముఖులు, బోలెడంత మంది ప్రముఖులు ఈ కాలేజీలో, ఈ హాస్టల్లో బోలెడంత మంది ప్రముఖులు ఉన్నారు. ఈమెతో పాటు ఈమె కాకుండా ఇంకా వేరే వాళ్ళు కూడా చాలామంది చదువుకున్నారు. అది ఒకప్పుడు చాలా ఫేమస్ కాలేజీ అండ్ హాస్టల్ ఆల్సో ఇది. అలాంటి దాంట్లో ఈమె చదువుకుని చాలా పెద్దది అనమాట. ప్రాంగణం కూడా చాలా బడాగా పెద్దగా ఉంటుంది. ఓకేనా? యా, నెక్స్ట్ ద నాటి తెలంగాణ గోస, అప్పుడు ఎలా ఉండేది తెలంగాణ పరిస్థితి అనేది మనం ఇప్పుడు నేర్చుకుందాం నెక్స్ట్ పారాగ్రాఫ్లో. ఓకేనా? అప్పుడు తెలంగాణలో నిజాం రాచరిక పాలన ఉండేది. బ్రిటిష్ సామ్రాజ్యవాదుల ఆలోచనల ప్రకారం నిజాం పాలన సాగేది. నా పీజీ కూడా ఇది హాస్టల్లో పూర్తయింది. ఎంఎస్సీ కంప్యూటర్ పూర్తి చేశాను. ఇది ఏది, రాజబహదూర్ వెంకటరామరెడ్డి కాలేజీలోనే నాది ఎంఎస్సీ కంప్యూటర్స్ కంప్లీట్ అయిపోయింది. ఓకేనా? ఆర్ యూ అండర్స్టూడ్ గగన్ సార్? నీట్లీ అంటే చాలా ఫేమస్ హాస్టల్. యా, అప్పట్లో రాజరిక తెలంగాణలో ఎలా ఉండేది, నిజాం ప్రభువులు పాలిస్తూ ఉండేవాళ్ళనమాట. అది సామ్రాజ్యవాదుల ఆలోచన ప్రకారంగా నిజాం పాలన అనేది సాగింది. నిజాం పాలన ఎవరి ఆలోచనల ప్రకారంగా సాగేది, మన ఎవరి ఆలోచన? తెలంగాణలో ఎవరు? బ్రిటిష్ సామ్రాజ్యవాదుల ఆలోచన ప్రకారంగా సాగేది అనమాట. అప్పుడు తెలంగాణలో వాళ్ళ వాళ్ళు ఎక్కువగా మనం పాలించే వాళ్ళు అనమాట, ప్రభుత్వ ఆధీనంలో ఉండేది. నెక్స్ట్ సంస్థానధీశులు దేశముఖులు లక్షల ఎకరాల భూమిని తమ ఆధీనములో ఉంచుకునేవారు. భూస్వాములు గ్రామీణ పెత్తందారుల క్రింద గ్రామ ప్రజలు రైతులు కష్టాలు పడ్డారు. అన్ని కులాల వారు అణిగి ఉండాల్సిందే. వెట్టి చాకిరి పేరుతో ప్రతిఫలం లేకుండా భూస్వాముల ఇళ్లలో పనిచేయాలి. తిరగబడితే దండన. ఇంటిలో పెంచుకున్న కోడినో కుక్కనో చంపినట్లుగా పేదలను చంపినా అడిగేవారు లేరు, చట్టం లేదు. తెలుగు భాషలో చదువుకునే అవకాశాలు లేవు. పాఠశాలలు గ్రంథాలయాల స్థాపనకు అడ్డంకులుండేవి. ఇట్లాంటి గోసను కమలాదేవి సహించలేకపోయింది. ఇలాంటి కష్టాలు ఆమెలో ఉద్యమ భావాలకు ప్రాణం పోశాయి. 1944లో పుట్టిన కొడుకుకు విప్లవం అని పేరు పెట్టింది. ఓకేనా? పురిటి బిడ్డను చుట్టాల దగ్గర వదిలేసి కమలాదేవి ఉద్యమ కథన రంగానికి కదిలింది. అంటే అప్పటి తెలంగాణలో ఎవరు నిజాం రాచరిక పాలన ఎవరు ఆలోచన ప్రకారంగా జరిగిందని చెప్పాను, బ్రిటిష్ సామ్రాజ్యవాదుల ప్రకారంగా
ఇది నిజం పాలన అనేది జరిగింది. నెక్స్ట్ ఎవరి ఆధీనములో ఉండేది భూమి? లక్షల భూమి, ఎకరాల లక్షల ఎకరాల భూమి ఎవరి ఆధీనములో ఉండేది? సంస్థాన దేశులు దేశము ఆధీనములో ఉండేది. నెక్స్ట్ ఇక్కడ భూస్వాములు గ్రామీణ పెత్తందారుల కింద గ్రామ ప్రజలు రైతులు కష్టాలు పడేవారు, బోలెడంత కష్టాలు పడేవారు అనమాట ఈ రైతులు. అంత భూస్వాములు వాళ్ళందరూ వాళ్ళ బ్రిటిష్ ఆధీనంలో ఉండేది కదా, బోలెడన్ని కష్టాలు పడేవారు అనమాట. అన్ని కులాల వారు అణిగిమణిగి ఉండాల్సిందే. ఇంకా మళ్ళీ నోరెత్తినవనుకో పెనాల్టీ వేసేస్తారు వాళ్ళు. అంత పెత్తనందారులు అంటే డబ్బులు డబ్బులు వసూలు చేస్తారు వాళ్ళని. చాలా అణిగిమణిగి ఉండాలి, మనం నోరెత్తి పోరాటం చేయొద్దు. అలా చేస్తే బ్రిటిష్ సామ్రాజ్యవాదులు ఊరుకునే వాళ్ళు కాదు. వెట్టి చాకిరి పేరుతో ప్రతిఫలం లేకుండా భూస్వాముల ఇళ్లలో పనిచేయాలి. వెట్టి చాకిరి, వెట్టి చాకిరి అంటే ఏంటిది? మన ప్రతిఫలం లేకుండా ఏమి డబ్బులు ఇవ్వకుండా ఉత్తగనే పోయి భూస్వాముల ఇళ్లలో పనిచేయాలి. అంటే కొంచెం పెద్ద రైతులు ఉంటారు కదా, వాళ్ళ పెద్ద ఇళ్ళల్లో పెద్ద ఉంటారు కదా గొప్ప వాళ్ళ వాళ్ళ ఇళ్ళల్లో పోయి ఉట్టిగానే పనిచేయాలి. కానీ డబ్బులు అడగొద్దు, డబ్బులు అడిగినామనుకో కొట్టి పడేస్తారు వాళ్ళని. ఆ దాన్ని ఏమంటారు, వెట్టి చాకిరి అంటారు. అంటే ప్రతిఫలం లేకుండానే భూస్వాముల ఇళ్ళల్లో ఉత్తగానే పనిచేయాలి, అంటే ఫ్రీగా పనిచేయాలి, అది అట్ ఈస్ ద వెట్టి చాకిరి అంటారు. తిరగబడినవనుకో నీకు దండన విధిస్తారు, కొరడా దెబ్బలు ఉంటాయి నీకు. ఇంటిలో వాళ్ళని ఎలా చంపేవారు, ఎలా అంటే చంపినా అడిగేవారు కాదు, అంటే తిరగబడిన పెదలను ఎలా చంపేవారు అనుకుంటున్నావు? మన కోడినో కుక్కనో చంపినట్లుగా పేదలను చంపినా అడిగేవారే లేరు. కుక్కను చంపినట్టుగా ఈజీగా చంపేసేవాళ్ళు అనమాట, నా కుక్కను కోడిని ఈజీగా చంపేసేవాళ్ళు, అలా చంపేసేవాళ్ళు అప్పటి పాలనలో. అయితే వాళ్ళ చట్టాలు కూడా లేవు, ఇది ఇట్లా జరుగుతుంది ఇలా చంపేస్తున్నామని ఎవరికి చెప్పుకున్నా కానీ నో యూజ్. నెక్స్ట్ చదువుకునే అవకాశాలు కూడా లేవు, పాఠశాలలు లేవు, గ్రంథాలయాలు లేవు చదువుకోవడానికి. అన్నిటికీ అడుగడుగున అడ్డంకులు, అడుగడుగున కష్టాలు. అలాంటి గోస చూసి ఈమె తట్టుకోలేకపోయింది. అందరిలో కొందరు రకరకాల మనుషులు ఉంటారు, అందరిలో ఈమె అలాంటి పరిస్థితులను చూసి ఈమె తట్టుకోలేక ఏం చేసింది, ఆమె ఉద్యమాలకు ప్రాణం పోసింది. ఇంకా వాళ్ళని కాపాడాలి అని కంకణం కట్టుకుంది. అప్పుడు 1940లో ఫస్ట్ పురుడు ఒక కొడుకు పుట్టాడు ఆమెకు. ఆ కొడుకు ఏమని పేరు పెట్టింది, విప్లవం అని పేరు పెట్టింది. ఆ పురిటి బిడ్డని ఏం చేసింది, చుట్టాల దగ్గరనే వదిలేసింది. చుట్టాల దగ్గర ఆమెను ఇచ్చేసి ఉద్యమానికి పోరాడానికి కంకణం కట్టుకొని బయలుదేరింది. ఇక నెక్స్ట్ పేజ్ నెంబర్ 158, అక్షరాస్యతకై పోరాటం ఎలా ఉంటుంది. అందరు చదువుకోవాలి, అందరు చదువుకోరాడానికి ఈమె ఏం చేసింది, ఆ పోరాటం ఎలా ప్రారంభించింది అనేది నెక్స్ట్ పారాగ్రాఫ్. ఓకేనా? అక్షరాస్యతపై పోరాటం. అక్షరాస్యత అంటే చదువుకోవడం, అందరు చదువుకోవాలి, ఎలా చదువుకోవాలి. ఈమె చల్లని వెన్నెల వంటి చిరునవ్వు, అమృతం కురిసే ఆత్మీయమైన పలకరింపు, వయోభేదాలు పాటించని మమతల అరివిల్లు, మృదు మధురమైన మాటల పూల జల్లు. ఈమె వెన్నెల లాంటి చల్లని చిరునవ్వు ఆమెది. ఆమె అమృతం కురిచే చక్కగా పలకరిస్తుంది, కానీ ఎవరి మనుషుని ఎదుటి మనుషులని బాధ పెట్టేది కాదు. ఆమె పలకరింపు చాలా ఆత్మీయంగా ఉంటుంది. వయోభేదాలు ఉండే చిన్న పెద్ద భేద కుల మత భేదాలు అనేవి లేకుండా అందరికీ ఆమె చదువు నేర్పిన మమతల కోవెల లాంటి అరివిల్లు ఆమెది. నెక్స్ట్ ఆమె మధు మృదమైన తీయటి పాదాలతోటి అందరినీ ఆకట్టుకొని అందరినీ ఆకర్షించే విధముగా ఉండేది ఆమె. ఓకేనా? నెక్స్ట్ కురిసే కమలాదేవి జాతీయ భావాలతో ఎదుగుతూ ఇతరులకు ఏదైనా సాయం చేయాలని నిరంతరం తపన పడేది. తనలాగే తన ఊరి జనులు చదువుకోవాలని ఆకాంక్షించింది. కొలనుపాకలో పాఠశాల స్థాపించాలని అనుకున్నది. అప్పుడు ఊరిలో బడిలేదు, అది జాగీర్ గ్రామం. ఓకేనా? ఆమె ఏం చేసింది, ఇతరులకు ఏదో ఒకటి సాయం చేయాలని ఎప్పుడూ తపన పడేది అనమాట. ఆమె మనసంతా తపన పడుతూ ఉండేది, ఆరాట పడేది అనమాట ఇతరులకు ఏదో ఒకటి చేయాలి అనేది. అప్పుడు ఏం చేసింది, ఆమె తనలాగానే ఆ ఊరి జనులకు కూడా చదువుకోవాలని ఆకాంక్షించింది. అందరు చదువుకోవాలి అని పోరాటం చేసింది. ఎక్కడ, కొలనుపాకలో ఆమె పాఠశాల స్థాపించాలని అనుకున్నది. ఒక ఊరు కొలనుపాకలో ఆమె స్థాపించాలనుకుంది పాఠశాల, కానీ ఆ ఊరిలో బడి లేదు, అది జాగీర్ గ్రామం. జాగీర్ గ్రామం అంటే ఏంటి, ఒక వ్యక్తి సంపూర్ణ అధికారాలు కలిగి హక్కుభుక్తంగా అనుభవిస్తున్న కొంత ప్రాంతం. కొంత ప్రాంతాన్ని ఒక హక్కుభుక్తంగా
ఒక అధికారాలు ఒక దానిపైన ఒక ఎస్టేట్ అంటారు ఇంగ్లీష్లో ఏమంటారు ఒక ఎస్టేట్ అంటే ఒక కొంత ప్రాంతాన్ని ఒక ఆధీనంలో ఉంచుకుంటున్న సంస్థాన ఆధీనంలో సంపూర్ణ అధికారాలు కలిగిన ఒక వ్యక్తి గ్రామంగా ఒక తీసుకున్న దాన్ని జాగీర్ గ్రామం అంటారు. ఓకేనా? బడి పెట్టాలన్న గ్రంథాలయం నడపాలన్న ఆంక్షలు ఉండేవి, రకరకాల ఆంక్షలు పెట్టేవాళ్ళు. వంటశాల పేరుతో తలుపులు కిటికీలు లేని స్థలంలో విద్యార్థులను పోగు చేసి కమలాదేవి బడిని గ్రంథాలయాన్ని నడిపింది. కొంతకాలానికి ఆ విషయం జాగీర్దారులకు తెలిసిపోయింది. వారు ఈ కేంద్రాన్ని మూసివేయించారు. కొలనుపాకలో పురాతన జైన దేవాలయం ఉన్నది. ఆ నిర్వాహకులను అడిగి అక్కడ ఒక ఏడాది పాటు బడి నడిపి ఆ గ్రామీణ వయోజనులను అక్షరాస్యులుగా మార్చింది. దానితో పాటు రానున్న మహాసంగ్రమానికి రైతు కూలీలను నిర్మోణకులుగా గావించింది. ఓకేనా? ఓకే. అరే ఓకే. అయితే ఇక్కడ ఎక్కడ పాఠశాల ఏర్పాటు చేసింది? ఫస్ట్ వంటశాల పేరుతో వంటగదిలో తలుపులు కిటికీలు లేని స్థలములో ఫస్ట్ విద్యార్థులను పోగు చేసేసి కమలాదేవి బడిని గ్రంథాలయాన్ని నడిపింది. అంటే అప్పుడు తెలుసు కదా వంటగదిలోనే ఫస్ట్ స్టార్ట్ చేసింది. అయితే ఆ విషయం కొంతకాలానికి ఏం చేసింది, ఆ జాగీర్దారికి అంటే ఆ వ్యక్తికి తెలిసిపోయింది అన్నమాట. ఆ అధికారాలు సంపూర్ణ అధికారాలు కలిగిన ఆ వ్యక్తికి తెలిసిపోయింది. ఆ తర్వాత వాళ్ళు వచ్చేసి ఏం చేశారు, ఆ కేంద్రాన్ని మూయించి వేశారనమాట. ఆ తర్వాత కొలనులో ఏమైంది, పురాతన జైన దేవాలయం అనేది ఒకటి ఉంటుంది. అక్కడ మళ్ళా వాళ్ళని ఒక ఏడాది పాటు కూడా అక్కడ బడి పాఠశాలను నడిపి అక్షరాస్యులుగా కొంతమందిని మార్చింది. అంటే గ్రామీణ వయోజనులు అంటే చిన్న పెద్ద భేదభావం లేకుండా వాళ్ళని అక్షరాస్యులుగా ఒక ఏడాది పాటు మార్చేసింది. అదేవిధంగా వాళ్ళని మహాసంగ్రమానికి రైతు కూలీలను కూడా మనకు సిద్ధంగా ఉండాలి, వచ్చే సంగ్రమానికి పోరాటానికి రైతులను కూడా ఎంకరేజ్ చేసేసి వాళ్ళకు బాగా నూరి పోసేసి వాళ్ళని అక్షరాస్యులుగా చేసి ఉద్యమానికి పోరాడేలాగా ప్రేరేపించింది అనమాట ఆమె. నెక్స్ట్, ఇది ఈ విధంగా ఆమె అక్షరాస్యతకై పోరాటం చేసింది. నెక్స్ట్, ఉద్యమములో కాలికగా ఎలా చేసింది, ఆమె ఉద్యమంలో ఎలా అపరకాలికగా ఎలా ప్రదర్శించింది అనేది దిస్ పారాగ్రాఫ్ ఉంది. నిజం నిరంకుశత్వంపై పిడికిలెత్తిన సబల, శత్రువుపై విరచుకపడిన వీర నారి. నిజం నిరంకుశత్వంపై ఓకేనా పిడికిలెత్తిన సబల ఆమె. నిరంకుశ అదే కదా, నిజం పాలనలో ఆధీనంలోనే ఉండేది కదా ఆమె. అలా శత్రువుపై విరచుకపడిన వీర నారి ఈమె ఆరుట్ల కమలాదేవి. రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న రోజులవి. ఒకవైపు ప్రపంచ యుద్ధాలు, రెండవ వైపు తెలంగాణలో ప్రజో ఉద్యమ జ్వాలలు. ఆంధ్ర మహాసభ ఒక ఉద్యమంగా రూపొందుతున్న సందర్భం. ఇటువంటి సమయంలో స్త్రీలకు ఆత్మరక్షణ అవసరమని భావించింది కమలాదేవి. కమ్యూనిస్టు పార్టీ వారు నిర్వహించిన మహిళా ఆత్మరక్షణ శిక్షణ శిబిరంలో సైనిక శిక్షణ పొందింది, తుపాకీ పట్టింది, భర్తతో పాటు తెలంగాణ సాయుధ సమరములో అడుగు పెట్టింది. రాజకారులతో నిజం పోలీసులతో జరిగిన ప్రతిఘటన పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొన్నది. చల్లూరు గుట్టల్లో జరిగిన చారిత్రాత్మక పోరాటంలో అపరకాలి వలె విజృంభించింది, పరాక్రమాన్ని ప్రదర్శించింది. అమెరికన్ రైఫిల్తో శత్రువులను తిప్పికొడుతూ దళానికి నష్టం వాటిల్లకుండా కాపాడింది. అప్పటి రోజుల్లో ఏంటిది, అది రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న రోజులవి. అక్కడ ఒకవైపు ప్రపంచ యుద్ధాలు జరుగుతున్నాయి, రెండో వైపు ఏం చేస్తున్నాయి, తెలంగాణలో ఉద్యమ జ్వాలలు అనేది స్టార్ట్ అయిపోయినాయి. అక్కడ ఈ ఆంధ్ర మహాసభ ఉద్యమానికి అంటే పోరాటం చేయాలి కదా బ్రిటిష్ వాదుల నుంచి మన తెలంగాణకు విముక్తిని తెచ్చుకోవడం అనమాట. మనది మన తెలంగాణని తీసుకురావడం కొరకు ఎన్నో ఉద్యమాలు, ఎన్నో యుద్ధాలు, ఎన్నో పోరాటాలు చేస్తే కానీ మనకు బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టి మనకు విముక్తం వచ్చేసింది అనమాట. మనకు వాళ్ళ ఆధీనంలో ఉంటే మనకు అన్ని కష్టాలు, నష్టాలు, పోరాటాలు ఏమీ లేవు కదా మనకు వాళ్ళ ఆధీనంలో ఉంటే. అలా మనం వాళ్ళని తరిమి కొట్టేసి మనకు వస్తే మనకు ఫ్రీగా ఉండొచ్చు కదా, పాఠశాలలు వస్తే అన్ని మనది మనకు ఏదైనా చేసుకోవచ్చు అని అలాంటి ఉద్యమములు స్టార్ట్ అవుతున్నాయి, ఉద్యమాలు జ్వాలలు అనమాట. అప్పుడు అలాంటి సమయంలో ఏం చేసింది, స్త్రీలకు ఆత్మరక్షణ అవసరమని. అలాంటి సమయంలో మరి ఆత్మరక్షణ ఉండాలి కదా స్త్రీలకు, దాని కొరకు ఏం చేసింది ఈమె, మహిళా ఆత్మరక్షణ శిక్షణ శిబిరం. ఆ మహిళలకు ప్రత్యేకంగా ఒక శిక్షణ శిబిరం అనేది ఏర్పాటు చేసింది. ఆ ఏర్పాటు చేసేసి ఆ శిక్షణ పొందేలాగా చేసేసింది అనమాట ఆమె. అప్పుడు తుపాకీ పట్టింది ఆమె. ఓకేనా? మహిళలకు ఏం ఏర్పాటు చేసింది ఆమె, మహిళల ఆత్మరక్షణ శిక్షణ శిబిరము అనేది ఏర్పాటు చేసింది మహిళల కొరకు.
నెక్స్ట్ తుపాకీ పట్టింది. భర్తతో పాటు తెలంగాణ సాయుధ సమరములోప అడుగుపెట్టింది. అప్పుడు పాటు స్టార్ట్ చేసింది, తుపాకీ పట్టి స్టార్ట్ చేసింది, ఉద్యమంలోకి అడుగుపెట్టింది. నెక్స్ట్ పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొన్నది. ఈమె ఎక్కడ చెల్లూరుగుట్టలో జరిగిన చారిత్రాత్మక పోరాటంలో అపరకాలి వలె విజృంభించిందనమాట. స్టార్టింగ్లో ఆమె పరాక్రమాన్ని ప్రదర్శించింది. అప్పుడు అమెరికన్ రైఫిల్ తోటి పట్టుకొని ఆ శత్రువులను తిప్పుకొట్టి మనకు ఏమి నష్టం లేకుండా కాపాడింది అందరినీ. నెక్స్ట్ ఈ పోరాటంలో జబ్బు పడింది ఆమె. నెక్స్ట్ ఆసుపత్రికి తీసుకెళ్తుండగా నిజాం పోలీసులు కమలాదేవిని అరెస్టు చేశారు. వరంగల్లు, ఔరంగాబాద్, సికింద్రాబాద్ మొదలైన జైల్లో శిక్షలను భరించింది. వేలాది మంది బలిదానంతో, వీరుల త్యాగాలతో నిజం నిరంకుశ పాలన నుండి విముక్తి పొందింది. తెలంగాణ విమోచన స్వర్ణోత్సవాల సందర్భంగా అనేక సంస్థలు ఆరుట్ల కమలాదేవిని సత్కరించాయి. ఓకేనా? ఇక్కడ ఏం చేసింది, ఆ పోరాటంలో ఆమెకు జబ్బు పడింది. ఆ జబ్బు అంటే హెల్త్ పాడైపోయింది. హెల్త్ పాడైపోయి హాస్పిటల్కి తీసుకువెళ్తుండగా ఏం చేశారు ఆ నిజాం పోలీసులు, అప్పుడు నిజాం పాలన ఆధీనంలో ఉండేది కదా, వాళ్ళు అరెస్ట్ చేశారనమాట. ఈమెని ఎక్కడ జైల్లో బంధించారు, ఏ జైల్లో బంధించారు, వరంగల్, ఔరంగాబాద్, సికింద్రాబాద్ జైల్లో బంధించారు. ఈమెని బంధించేసి చాలా మంది చనిపోయారు బలిదానముతోటి, త్యాగాలతోటి. మనకి ఏదో విధంగా నిరంకుశ పాలన నుంచి విముక్తురాలు అనేది వచ్చేసిన మనకు విముక్తి మనకు తెచ్చేసుకున్నాం అనమాట. మన పాలని మన వాళ్ళ పాలన నుంచి విముక్తి అయిపోయాము. తెలంగాణ విమోచన స్వర్ణోత్సవాల సందర్భంగా అనేక సంస్థలు ఆరుట్ల కమలాదేవిని సత్కరించాయి. అంటే బ్రిటిష్ ఆధీనంలో నుంచి, నిజాం పాలన ఆధీనంలో నుంచి మన తెలంగాణని తీసుకొచ్చుకున్నాము. ఓకేనా? అట్లా చేసినందుకు ఆరుట్ల కమలాదేవిని బోలలంతా సత్కరించారు. ఓకేనా? నెక్స్ట్, అనేక సంస్థలు ఆమెని సత్కరించాయి. ఆరుట్ల కమలాదేవి నిజంగా ఎవరు? అరణ్య అజ్ఞాతవాసాలు భరించిన సాహసి, జైల్లోనూ హక్కుల కోసం పోరాడిన దీశాలి, భూస్వాముల గుండెల్లో రైలు పరిగెత్తిన విప్లవ యోధ, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఎగిసిన అగ్నిజ్వాల. ఈమె ఎవరు? ఆరుట్ల కమలాదేవి నిజంగా ఒక అరణ్య అజ్ఞాతవాసాలు భరించిన సాహసి. అంటే మన తెలంగాణ పోరాటం కోసం మనందరి ప్రజలందరి కొరకు ఆమె అరణ్య అడవులలో అజ్ఞాతవాసాలు భరించిన సాహసి. ఆమె జైల్లో కూడా హక్కుల కోసం పోరాడిన ధైర్యశాలి ఆమె. ఓకేనా? తెలంగాణ రావాలి అనే హక్కుల కోసం, బోలెడని హక్కుల కోసం పోరాటం చేసింది. జైలు జీవితంలోనే కూడా భూస్వాముల గుండెల్లో రైలు పరిగెత్తించింది ఈమె. పరిగెత్తించిన విప్లవ యోధురాలు ఈమె. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఎగిసిన అగ్నిజ్వాల. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం చేసింది కదా, అందులో ఈమె అగ్నిజ్వాల అంటే పోరాటం చేసినలో ఒక దిట్టమైన మహిళగా ఈమె, అలాంటి వ్యక్తి మన ఆరుట్ల కమలాదేవి. ఓకేనా? రాజకీయ చైతన్యం. నెక్స్ట్ పారాగ్రాఫ్ ఇస్తా, రాజకీయ చైతన్యం. ఆమె ఎలా చేసింది, రాజకీయ చైతన్యం ఆమెది ఎలా ఉండేది అని. ఈ వయోజనులకు ఇక్కడ మన వంటగదిలో కిటికీలు లేని స్థలంలో ఆమె వయోజనులకు అందరికీ ఎలా చదువు చెప్పిందో సి పిక్చర్ ఇన్ వర్ పేజ్ నెంబర్ ఇస్ ద 158. దిస్ ఇస్ ద పిక్చర్. ఆమె చదువు చెప్తున్నప్పుడు ఈమె పిక్చర్ అనమాట. ఈమె ఆరుట్ల కమలాదేవి ఇలా చదువు చెప్తుంది, చిన్న పెద్ద పేదలకు అందరికీ చదువు చెప్పింది. నెక్స్ట్, ఆమె రాజకీయ చైతన్యం అనేది ఎలా ఉంటుంది ఆమె రాజకీయాల్లో. ఈమె ఏం చేసింది, 1952 మొదటి సాధారణ ఎన్నికల్లో ఆలేరు నుండి అత్యధిక ఓట్ల మెజారిటీతో శాసనసభకు ఎన్నికైంది. 1967 వరకు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించి ప్రజల ఆదరాభిమానాలను పొందింది. 1964 శాసనసభలో ప్రతిపక్ష నాయకురాలుగా బాధ్యతలు నిర్వహించింది. ఓకేనా? ఈమె ఎవరిమే ఫస్ట్ రాజకీయ చైతన్యంలో మొట్టమొదటి సాధారణ ఎన్నికలు ఎప్పుడు జరిగినాయి, 1952 జరిగాయి. అక్కడ ఈమె అత్యధిక మెజారిటీతోటి శాసనసభకు ఎన్నిక అయిపోయింది అనమాట. ఈమె గెలిచిపోయింది అక్కడ. ఆ నియోజకవర్గానికి ఈమె మన ప్రాతినిధ్యం వహించి అందరి మన్ననలు పొందిందనమాట. అదే సంవత్సరం 1967 సంవత్సరంలో అందరి మన్ననలు పొందింది. ఈమె 1964 శాసనసభలో ప్రతిపక్ష నాయకురాలుగా కూడా బాధ్యతలు తీసుకుంది. ఈమె ఎప్పుడు బాధ్యతలు తీసుకుంది, శాసనసభ ప్రతిపక్ష నాయకురాలుగా ఎప్పుడు బాధ్యతలు తీసుకుంది, ఇయరు 1964. సాధారణ ఎన్నికలు ఎప్పుడు జరిగినాయి, 1952. 67 ఈమె అందరి ప్రజాభిమానాలను పొందింది. అవునా కదా? క్వశ్చన్స్ బి కేర్ఫుల్, రిజెక్ట్ బెటర్.
నెక్స్ట్ స్వతంత్ర భారతదేశంలో రాష్ట్రంలోనే మొట్టమొదటి ప్రతిపక్ష నాయకురాలుగా చరిత్ర సృష్టించింది. స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటి మహిళ ఎవరు? మన కమలాదేవి. ప్రజల దైనందిన సమస్యలపై అసెంబ్లీ లోపల బయట క్రియాశీలకంగా పోరాడింది. ఈమె అందరి ప్రజలందరి సమస్యలు ఏంటిది తెలుసుకొని బయట అసెంబ్లీలో, అసెంబ్లీ అంటే తెలుసు కదా నీకు, సమావేశం ఏర్పాటు చేసే గదిని అసెంబ్లీ అంటారు. అసెంబ్లీ హాల్లో బయట కీట కూడా అంతట కూడా ఆమె క్రియాశీలకంగా ప్రజల సమస్యల కొరకై పోరాడింది. పలు సమస్యలపై శాసనసభలో చర్చలు జరిగినప్పుడు వారి ప్రసంగంలో ఉదాహరణ ఉన్నత భావాలు, ప్రజల సమస్యలపై అవగాహన స్పష్టంగా కనిపించేవి. 1998లో కాకతీయ విశ్వవిద్యాలయం ఆమెకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. ఆమె ప్రసంగం పలు సమస్యలపై, ప్రజల యొక్క సమస్యలపై శాసనసభలో ప్రసంగించేటప్పుడు ఆమె స్టైల్ ఎలా ఉండేదంటే చాలా ఉదాతనంగా ఉండేది, చాలా గొప్పగా ఉండేది. ఆమె ఉన్నత ఎంతో భావాలు కలిగినట్టుగా అనిపించేది. ఆమె స్పష్టంగా ఆమెను చూడగానే అలా అనిపించేది అనమాట. ఆమెకు 1998లో ఆమెకు గౌరవ డాక్టరేట్ తెలంగాణ కాకతీయ విశ్వవిద్యాలయం ఆమె గౌరవ డాక్టరేట్ కూడా బిరుదు ఇచ్చారు. ఓకేనా? ఇవన్నీ దీస్ ఆర్ ఇస్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ ఇస్ ద విశిష్ట వ్యక్తిత్వం. ఆమె వ్యక్తిత్వం అనేది ఎలా ఉండేది అనేది నీటిలో లాస్ట్ పారాగ్రాఫ్. కమలాదేవి సహృదయం, సత్యాన్వేషి. ఆమె కష్టజీవుల కడగండ్లు చూస్తూ కన్నీరు పెట్టే కరుణామయి. కష్టాల నుండి శాశ్వత విముక్తిని సాధించే వరకు నిద్రపోని వ్యక్తిత్వం ఆమెది. ఆమె ధన్యజీవి, తెలుగు మహిళలకు వెలుగుబాట చూపిన పుణ్యమూర్తి, గొప్ప మానవతావాది. ఆమె ఎవరు? సహృదయంగా ఉంటుంది. నెక్స్ట్ సత్యాన్వేషి. ఆమె సత్యాను, ఆ సత్యమే అన్వేషిగా భావించే ఆమె. కష్టజీవుల కడగళ్ళు చూస్తూ కన్నీరు పెట్టే కరుణామయ్య. ఆమె ఎవరన్నా కష్టపడుతుంటే ఆమె చూస్తూ వెంటనే కన్నీరు కార్చేది ఆమె. నెక్స్ట్ కష్టాల నుండి కూడా ఎవరికైనా కష్టాలు ఎవరికైనా వస్తే వాటిని గురించి విముక్తి పొంది విముక్తురాలను చేసేది అనమాట ఆమె. ఆమె నిజంగా ధన్యజీవి. నెక్స్ట్ తెలుగు మహిళలకు వెలుగుబాట చూపిన పుణ్యమూర్తి. అందరికీ చదువు రాని వాళ్ళకు కూడా చదువు చెప్పిన పుణ్యమూర్తి. అందరికీ ఒక దారిని చూపిన ఒక దేవత, ఒక గొప్ప మానవతావాది అని అర్థం. నెక్స్ట్ కమలాదేవి కార్యశీలతలో నాయకత్వ లక్షణాలు అడుగడుగున కనిపించేవి. ఆమె చూపులోను, నడుముకు కట్టిన కొంగులోను, కత్తిలాగే పట్టుకునే కలంలోను అవి కనిపించేవి. ఆమెను కొత్తగా చూసిన వారికి ఒక గృహిణిగా, ఒక మాతృమూర్తిగా, ఒక సాధారణ మధ్యతరగతి మహిళగా కనిపించేది. ఆమె ఎవరితోనూ మహానాయకురాలుగా ప్రవర్తించలేదు. ఓకేనా? ఆమెలో నాయకత్వ లక్షణాలు ఈజీగా కనిపించేవి అనమాట. ఆమెను చూడగానే నాయకురాలుగా కనిపించేవి. ఆమె చూపులో, ఆమె నడుముకు ఇట్లా గట్టిన కొంగులోను, నడుముకు బిగించిన కొంగులోను, ఆమె చూపులోను, ఆటోమేటిక్గా ఆమె పట్టి కత్తిలాగా పట్టిన కలంలోను, ఆమె స్టైల్ను చూసేసరికి ఆమె చూసిన వారికి ఆమె ఒక గురువినిగా, మాతృమూర్తిగా కూడా, ఆమె ఒక సాధారణ మధ్యతరగతి మహిళగా కూడా కనిపించేది. ఓకేనా? నెక్స్ట్ ఆమె ఎవరితోనూ మహానాయకురాలుగా కూడా ప్రవర్తించిన నార్మల్గానే ఉండేది. నెక్స్ట్ ఉన్నత ఆశ్రయాలతో, ఉత్తమ వ్యక్తిత్వంతో పరిపూర్ణమైన జీవితాన్ని గడిపిన ఆరుట్ల కమలాదేవి జనవరి 1st లో ఈ లోకం విడిచింది. కానీ తెలంగాణ పల్లెతల్లుల చిరునవ్వులో బతికే ఉంది. ఓకేనా? అలాంటి ఉన్నత వ్యక్తిత్వం గల ఈమె, ఉన్నత ఆశయాలు, ఎన్నో ఆశయాలతోటి ఎంతో ఉన్నత వ్యక్తిత్వము ఉన్న ఈమె లాస్ట్కి ఎప్పుడు చనిపోయింది? జనవరి 1st మన 2001 ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయింది. ఆమె విడిచిపోయినా కానీ తెలంగాణ తల్లుల చిరునవ్వుల్లో ఆమె చిరస్మరణీయంగా బతికే ఉంది ఇప్పటికీ కూడా. ఓకేనా? దిస్ ఈజ్ ద స్టోరీ ఆఫ్ ద ఆరుట్ల కమలాదేవి. దిస్ ఈజ్ ద లాస్ట్ చాప్టర్ ఇన్ దట్ 7th ఉపవాచకము. ఇందులో వచ్చేసి మనకి ఇంపార్టెంట్ కొన్ని పాయింట్స్, కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. వన్స్ అగైన్ ఐ రిపీటెడ్ దట్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ గగన్ సాయి. ఆఫ్టర్ లాటర్ వన్స్ అగైన్ యూ రీడ్ దట్ యూఆర్ దిస్ ఈ స్టోరీ. ఎట్ హోమ్ యూ కెన్ ప్రాక్టీస్ ది స్టోరీ. ఇక్కడ ఆఫ్టర్ లాటర్ ఇక్కడ సమ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వస్తాయి. ఓకేనా? అవి ఏంటి అనేది ఇప్పుడు వన్స్ అగైన్ ఐ రిపీటెడ్ ఓన్లీ. ఓకేనా? లిజన్ బెటర్ నీటిలీ. ఫస్ట్ వన్, బాల్య వివాహము. ఆమె ఎక్కడ జన్మించింది? ఓకేనా? ఆమె ఏ గ్రామంలో పుట్టింది? ఆమె అసలు పేరేంటిది? ఓకేనా? ఆమెకి ఎప్పుడు వివాహం చేశారు? ఆమె భర్త పేరేంటి? ఆమె భర్త ఏం చేసేవాడు? నెక్స్ట్, ఈమె ఎక్కడ విద్యార్థిగా ఫస్ట్ ఎక్కడ చదువుకున్నది? ఈమె ఎక్కడ హాస్టల్లో ప్రథమ విద్యార్థిగా ఏ హాస్టల్లో ప్రవేశించింది? ఆమె ఎంతవరకు చదువుకున్నది?
ఓకేనా, ఆమె మెట్రిక్ పూర్తి చేసింది, కమలాదేవి హాస్టల్లో చదువుకున్నది, అన్నీ మనం చెప్పుకున్న 11వ సంవత్సరంలో. ఆమె భర్త పేరు ఆరుట్ల రామచంద్రారెడ్డి అని, ఆమె యాదాద్రి జిల్లా ఆలేరు మండలం మంత్రపురి గ్రామంలో పుట్టిందని. ఓకేనా, అప్పట్లో తెలంగాణ గోసలకు వచ్చేసి ఎవరి నిజాం, ఎవరి ఆలోచనల ప్రకారంగా నిజాం పాలన జరిగేది అంటే, బ్రిటిష్ సామ్రాజ్యాలు ఎవరి ఆధీనంలో ఉంచుకునేవారు, 1 లక్షల ఎకరాల భూమిని ఎవరి ఆధీనంలో ఉంచుకునేవారు అంటే సంస్థానాలు దేశ ముక్కల ఆధీనంలో ఉంచుకునేవారు. వెట్టి చాకిరి అంటే ఏమిటి? ఓకేనా, ఇళ్లలో ఫ్రీగా చేసేదాన్ని వెట్టి చాకిరి అంటారు, ఉత్తగా పనిచేసేదాన్ని. నెక్స్ట్, అప్పుడు దండన ఎలా ఉండేది, తిరగబడిన వారికి దండన ఎలా ఉండేది, ఎలా చంపేవాళ్ళను, కుక్కలను కోడిన కుక్కలను చంపినట్లుగా చంపేవాళ్ళు, ఇవన్నీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్గా కనసాయి నీటిలో. ఓకేనా, ఒక కొడుకు పుట్టాడు, ఏ సంవత్సరంలో పుట్టాడు, 1944లో. ఆ కొడుకు ఏమని పేరు పెట్టారు, విప్లవం అని పేరు పెట్టారు. నెక్స్ట్ వన్ వచ్చేసి జాగిరి గ్రామం. జాగిరి అంటే ఏమిటి, ఒక వ్యక్తి సంపూర్ణ అధికారాలు కలిగి ఉన్న హక్కు ముక్తంగా పాలించే ప్రాంతాన్ని అనుభవిస్తున్న ప్రాంతాన్ని జాగిరి అంటారు. నెక్స్ట్ ఒక వచ్చేసి ఆమె ఇంకేం చేసింది, అపర కాళిక ప్రపంచం. ఆమె మహిళ స్త్రీల ఆత్మరక్షణ కొరకు ఏం ప్రారంభించింది, మహిళల ఆత్మరక్షణ శిక్షణ శిబిరం ప్రారంభించింది. నెక్స్ట్ ఇంకా వచ్చేసి ఆమె ఏ జైల్లో శిక్షణ భరించింది, ఆమె ఏ జైల్లో, వరంగల్, సికింద్రాబాద్ ఔరంగజేబు జైల్లో శిక్షణ భరించింది. నెక్స్ట్ వచ్చేసి రాజకీయ చైతన్యం. ఆమె రాజకీయ చైతన్యం ఎలా ఉండేది, మొదటి సాధారణ ఎన్నికలు 1952లో జరిగాయి. అక్కడ నెక్స్ట్ వన్ వచ్చేసి 1964లో మాత్రం ఆమె శాసనసభ ప్రతిపక్ష నాయకురాలుగా బాధ్యతలు నిర్వహించింది. నెక్స్ట్ ఆమెకు వచ్చేసి ఇంకేమొచ్చేసింది, ఆమె స్వతంత్ర భారతదేశంలోనే ఆమె మొట్టమొదటి ప్రతిపక్ష నాయకురాలుగా కూడా చరిత్ర సృష్టించింది. ఓకేనా, ఆమె గౌరవ డాక్టరేట్ బిరుదు ఎప్పుడు వచ్చింది, 1998లో మన కాకతీయ విశ్వవిద్యాలయం వారు ఇచ్చారు. ఓకేనా, ఇయర్స్ గుర్తుపెట్టుకుంటావా, ఇవన్నీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ జవాబులు కూడా అందులోనే ఉంటాయి, చూసుకోండి, బీ కేర్ఫుల్గా లిజన్ బెటర్ నీట్లీ. ఆమె చనిపోయింది, ఎప్పుడు చనిపోయింది అనేది కూడా క్లియర్గా ఇచ్చారు, 2001లో ఈ లోకం విడిచిపోయింది. ఓకేనా, ఇవన్నీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సమ్ బిట్స్ వస్తాయి, బీ కేర్ఫుల్, వన్స్ అగైన్ బీ కేర్ఫుల్లీ లిజన్ బెటర్. ఇంతటితోటి 7వ తరగతి ఉపవాచకము చాప్టర్స్ ఫినిష్ అయిపోయినాయి. ఓకేనా, ఓకేనా, టుడే ఆర్ తెలుగు ఉపవాచకము లాస్ట్ చాప్టర్ ఆరుట్ల కమలాదేవి లెసన్ ఇస్ ఆల్సో కంప్లీటెడ్. సి థ్యాంక్ యూ, హావ్ ఎ నైస్ డే మై డియర్ గగన్ సార్.